గజ్వెల్లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తుంది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సతీమణి సుజాత గజ్వెల్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఒంటేరు సుజాత ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు ఓటమి చెందిన ప్రతాప్ రెడ్డి ఈసారి ప్రజల అండతో విజయం సాధిస్తారని ఆమె చెప్పారు. టీఆర్ఎస్ 4.5 ఏళ్లలో చేసిందేమీ లేదని, ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు. ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఒంటేరు సుజాత స్పష్టం చేశారు. ఇంటింటికి గడప గడపకు మన ప్రతాప్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి సుజాత గారి ఆధ్వర్యంలో దాదాపు 300-400 మంది మహిళలు గడప గడపకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సుజాతక్క గారిని సాధారణంగా ఆహ్వానించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రతాప్ రెడ్డి గారిని గెలిపిస్తాం, ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి ప్రతి ఇంటిలో సుజాతక్క గారికి అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రతాప్ రెడ్డిని గారిని గెలిపిస్తామని చెప్పేసి చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతాప్ రెడ్డి ప్రజల్లోనే తిరుగుతున్నారు, ప్రజలు ప్రజలకు ప్రతాప్ అండ అండ ఉంది. కష్ట సుఖాలు పంచుకుంటున్నాడు, చావులకు బతుకులకు పెళ్లిళ్లకు అన్ని చూస్తున్నాడు. మొత్తం ప్రజల మనిషి, మన అన్న ప్రజల మనిషి, మనకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను.